హలో ఫ్రెండ్స్, రిజ్వాన్ ఇయర్. ఈరోజు నేను కొద్దిగా ప్రోడక్ట్ క్రియేషన్ గురించి మాట్లాడతాను. చాలామంది నాకు ఈ ప్రోడక్ట్ క్రియేషన్, సార్ మేము బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, ఆల్రెడీ బిజినెస్ కూడా రన్ చేస్తున్నాము అని కొంతమంది చెప్తుంటారు. అయితే ఏ ప్రోడక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్లో సేల్స్ పరంగా ఏది చేస్తే బాగుంటుంది, ఎందులో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, ఎందులో ఎక్కువ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అంటే ఎటువంటి కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, యూటిలైజ్ చేయాలి, అయితే దాంతో బెనిఫిట్ అవుతుందని చాలామంది అడుగుతుంటారు. అయితే నేను ఇక్కడ ఒక 4-5 కేటగిరీస్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ కేటగిరీస్లో కనుక మీరు మీ ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ కేటగిరీస్ ఎప్పుడు ఉంటాయి, లాంగ్ టర్మ్ ఉంటాయి, మీకు ప్రాఫిట్ కూడా లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇప్పుడు చాలామందికి నేను ఐడియాస్ ఇస్తుంటాను, స్ట్రాటజీ బిల్డప్ చేసి ఇస్తాను, ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి. నాకు చాలామంది క్లయింట్స్ వస్తుంటారు, అయితే నేను వాళ్ళకి మొత్తం బిల్డప్ చేసిస్తాను, ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, కంపెనీ పేరు ఎలా ఉండాలి, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. అయితే ఈ వీడియోలో నేను చెప్పాల్సింది ఏంటంటే, టెక్నాలజీ పరంగా ప్రోడక్ట్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. మీ బిజినెస్లో టెక్నాలజీ ప్రోడక్ట్ ఏదైనా ఉంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే లాంగ్ టర్మ్ టెక్నాలజీ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి ఎప్పుడు ఉంటాయి, అంటే లాంగ్ టర్మ్ చేంజెస్ వస్తుంటాయి, కానీ ఆ టెక్నాలజీ అనేది ఉంటుంది. అందుకు మీ కంపెనీ ఒక టెక్నాలజీ కంపెనీగా స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సెకండ్ ఏంటంటే హెల్త్ బేస్డ్ కంపెనీ మీరు స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే అది కూడా హెల్త్ అనేది స్టార్టింగ్ నుంచి పుట్టినప్పటి నుంచి ఎండ్ వరకు హెల్త్ అనేది అందరికీ అవసరం కాబట్టి ఆ హెల్త్ బేస్డ్ కంపెనీస్ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి, ఎందుకంటే అందులో ఎప్పుడూ మీకు సేల్స్ అనేవి ఉండడం ఉంటుంది. థర్డ్లీ చూసినట్టయితే వర్క్కి సంబంధించిన, ఇప్పుడు చాలామంది జాబ్ సర్చ్ చేస్తుంటారు, అంటే సర్వీసెస్ గురించి, జాబ్స్ గురించి, అటువంటి కంపెనీస్ కూడా మీరు స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ పరంగా, ఫ్యామిలీకి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, అటువంటి ఐటమ్స్ ఒక కంపెనీ మీరు స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలా కొన్ని ఈ టెక్నిక్స్ యూజ్ చేసి ఈ కంపెనీస్ స్టార్ట్ చేస్తే మీరు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అంటే టెక్నాలజీ, హెల్త్ మరియు ఫ్యామిలీ, వర్క్కి సంబంధించిన ఇది కంపెనీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చాలామంది ఇక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారంటే చూజింగ్ ఆఫ్ నేమ్లో. ఇప్పుడు కంపెనీ అయితే స్టార్ట్ చేస్తారు, కానీ అది ఏదో ఒక ఇంటి పేరు, ఏదో పేరు పెట్టేసి స్టార్ట్ చేసేస్తారు, కొన్ని రోజుల తర్వాత కంపెనీ స్టక్ అయిపోతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కూడా ప్రమోట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా చాలామంది కష్టపడుతుంటారు, ఎందుకంటే వాళ్ళ సేల్స్ పెరిగాయి, కష్టంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, ప్రమోషన్ మీద చాలా డబ్బులు పెట్టేస్తారు, కానీ కస్టమర్స్ రారు. ఇటువంటి సమస్యలు మీకు కూడా రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా పేరు సెలెక్ట్ చేసేటప్పుడు కరెక్ట్గా పేరు కనుక సెలెక్ట్ చేసి ఒక స్ట్రాటజీ పరంగా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక ప్లాన్ అనేది ఉండాలి, ఒక 1 ఇయర్ ప్లాన్, 2 ఇయర్స్ ప్లాన్. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అనలైజ్ ఉండాలి. ఒక సపోజ్ చేయండి, ఒక టెక్నాలజీ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు, అయితే ఆ టెక్నాలజీ కంపెనీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఎంతవరకు సక్సెస్ అయ్యింది, మరియు వేరే కంపెనీస్ ఎలా సక్సెస్ అవుతున్నాయి, దాని యొక్క డేటాని బేస్ చేసుకొని మీ కంపెనీ రన్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే 50 లాక్స్, 1 క్రోర్ అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కంపెనీ స్టార్ట్ చేస్తారు, కానీ ఒక గోల్ అనేది ఉండదు. జస్ట్ స్టార్ట్ చేసేస్తారు, ఏదో టెక్నాలజీ కంపెనీ ఉంది, రన్ చేస్తాము, స్టార్ట్ చేసేస్తారు. కానీ ఏం జరుగుతుందంటే దానికి ఒక ఫైనాన్షియల్ స్టేటస్ ఉండదు, అంటే ప్రొజెక్షన్ ఉండదు, ఎలా ఫ్యూచర్లో 1 ఇయర్లో 2 ఇయర్లో అది ఎలా ఎంతవరకు సేల్స్ రాబోతున్నాయి, అది అసంప్షన్ ఉండాలి, మనకు తెలియాలి. అంటే యాక్చువల్గా నేను ఒక 1 ఇయర్లో ఎంత సంపాదిస్తాను, ఎంతమందిని ఎంప్లాయీస్ పెట్టాలి, ఎలా పెట్టాలి, మరి మన మొత్తం కంపెనీ ఎలా ఉండాలి, దాని గురించి ఒక కంప్లీట్ అసంప్షన్స్ ఉంటే, నాలెడ్జ్ అనేది ఉంటే, 1 ఇయర్ 2 ఇయర్ వరకు మనకు నాలెడ్జ్ ఉంటే ఈజీగా ఫ్లో అవుతుంది, ఎందుకంటే అది కూడా రిప్యూటెడ్ కంపెనీస్ డేటాతో కూడిన సమాచారం అనేది ఉండాలి, లేదంటే చాలా కష్టం ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు చాలా వరకు ఏమవుతుందంటే కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మనకి అంత ఐడియా ఉండదు, ఎక్కడ మన కంపెనీ వెళ్తుంది, ఎంతవరకు ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటుంది, అది ఆ ఐడియా ఉండదు. ఆ ఐడియా ఉండకపోవడం వల్లనే కంపెనీ యొక్క స్టక్ అయ్యే అవకాశాలు ఉంటాయి, మరియు సేల్స్ తగ్గడం అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ స్ట్రాటజీ బిల్డింగ్, కంపెనీ యొక్క స్ట్రాటజీ బిల్డింగ్ కరెక్ట్ చేసుకోవాలి, మరియు ఫైనాన్షియల్ అసంప్షన్స్ ఒక 1 ఇయర్ 6 మంత్స్లో ఏం జరగబోతుంది, 1 ఇయర్లో ఏం జరగబోతుంది, 2 ఇయర్స్లో, ఇది కనుక ఫస్టే స్టేట్మెంట్ మన దగ్గర ఇది ఉంటే చాలా చాలా బాగుంటుంది, ఎన్నో రెట్లు మన కంపెనీకి ఒక బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ పాయింట్స్ మీద మీరు గమనించి బిజినెస్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారైతే మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏముంది, మరియు అసంప్షన్ స్టేట్మెంట్, 1 ఇయర్ 2 ఇయర్స్ ప్లాన్ ఎలా ఉంది, అది కనుక మీది కరెక్ట్ ఉంటే మీకు బెనిఫిట్ అవుతుంది. మీ దగ్గర ఇంతవరకు అలా ప్లాన్ లేకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను అవి అన్నీ ప్లాన్ స్ట్రాటజీస్ మరియు ప్లాన్ ఫైనాన్షియల్ ప్రొజెక్షన్ స్టేట్మెంట్స్ని తయారు చేసి ఇస్తాను, అది యూజ్ చేసుకుంటూ మీ బిజినెస్ని పెంచుకోగలుగుతారు. ఇంకోటి ఏంటంటే, నేను ఈ సర్వీస్ అందరికీ ఇవ్వలేను కాబట్టి కొంతమందికి ఇవ్వగలుగుతాను. మీరు ఏం చేయండింటే, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంటేనే, మీ దగ్గర ఆల్రెడీ ఫైనాన్షియల్ బడ్జెట్ ఉంటేనే నన్ను కాంటాక్ట్ చేయండి. లేదంటే చాలామంది జనరల్గా కాంటాక్ట్ చేస్తారు, దాంతో నీ బెనిఫిట్ కాదు, ఎందుకంటే జస్ట్ ఏదోసారి నెక్స్ట్ 2-3 ఇయర్స్ తర్వాత వస్తాయి కదా అన్నట్టు ఆ ఫీలింగ్. రెడీ క్యాష్ ఉంది ఆల్రెడీ, ఇప్పుడు మీ దగ్గర బిజినెస్ బడ్జెట్ ఉంది, ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్నారు, అటువంటి వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. లేదంటే నేను వేరే వాళ్ళకి అలా సర్వీస్ ఇవ్వలేను. ఇప్పుడు ప్రస్తుతం మీరు బిజినెస్ పెంచాలనుకుంటున్నారు, అటువంటి వాళ్ళకే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వేసి ఇవ్వడం అది నేను చేసిస్తాను. మిగతా వాళ్ళు బిజినెస్ బిల్డప్ చేయండి, కొద్దిగా వాళ్ళు ఎదిగిన తర్వాత నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం స్ట్రాటజీ బిల్డింగ్ చేద్దాము. మీ బిజినెస్ యొక్క స్ట్రాటజీ బిల్డప్ చేసేసి దాన్ని ఆన్లైన్ పరంగా, ఇప్పుడు చూడండి చాలామంది ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యూచర్లో ఆన్లైన్లో మీ బిజినెస్ లేదనుకోండి, ఇంకా మీ బిజినెస్ కి చాలా దోకా ఉంటుంది. కాబట్టి మీరు ఆన్లైన్లో బిజినెస్ కూడా పెంచుకోవాలి, ఇండియాలో కూడా పెంచుకోవాలి, ఫారిన్ కంట్రీస్లో కూడా పెంచుకోవాలి. దానికి స్ట్రాటజీస్ మరియు మార్కెటింగ్ ఎలా చేయాలి అవన్నీ నేను స్టెప్ బై స్టెప్ మీకు ప్లాన్ పరంగా రాసిస్తాను, మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్స్ కూడా చేసిస్తాను. అయితే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసిన తర్వాత మీరు ఒక అపాయింట్మెంట్ నేను మీకు ఇస్తాను. అపాయింట్మెంట్ డేట్ నాడు మీరు వచ్చి కలవండి. కలిసిన తర్వాత మాట్లాడదాం, డిస్కషన్ చేద్దాము మీ కంపెనీ గురించి, మీ ప్రోడక్ట్స్ గురించి, ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, ఇంకా మీ కంపెనీని ఎలా పెంచాలి. మరియు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, బిజినెస్ రన్ చేస్తున్నారు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, ఫ్యూచర్లో బిజినెస్ పెంచాలంటే మెట్రోపాలిటన్ సిటీస్లో, పెద్ద పెద్ద సిటీస్లో బిజినెస్ స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా మీ ప్రోడక్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా చాలా పెరుగుతుంది ఇండియాలో. కాబట్టి మీ బిజినెస్ కూడా ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీ, హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇలా ఇటువంటి సిటీస్ నుంచి స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే చాలామందికి సోర్సెస్ లేవు, అంటే మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, సిటీలో మేనేజ్ వాళ్ళ బిజినెస్ని మేనేజ్ చేసే వాళ్ళు లేరు. కాబట్టి ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను మీ బిజినెస్ని, మా టీమ్, మా గ్రూప్ ఆఫ్ పీపుల్ మీ బిజినెస్ని ఇక్కడ నుంచి రన్ చేస్తాము, మీ క్లయింట్స్ని ఇక్కడ నుంచే మేము క్యాచ్ చేసి వాళ్ళకి డిస్కషన్ చేసి ఆ బిజినెస్ని, మీ బిజినెస్ని మేము నడుపుతాము, ఇక్కడ నుంచి నడుపుతాము, మొత్తం కంప్లీట్గా ఆర్గనైజ్ చేస్తాము, మీ ప్రోడక్ట్స్ అక్కడ నుంచి చేయొచ్చు. కానీ మేము మీ బిజినెస్ని ఇక్కడ సిటీ నుంచి రన్ చేయడానికి ప్రయత్నిస్తాము. దానికోసం కూడా డీటెయిల్స్ కోసం కలవండి. వచ్చి కలిసిన తర్వాత ఇంకా వేరే విషయాల్లో మీ బిజినెస్ ఎలా పెంచాలి దాని గురించి మాట్లాడదాము. అయితే మీ బిజినెస్ పెరగాలి, ఈ సంవత్సరం 100% మీరు మీ బిజినెస్ సక్సెస్ కావాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.